హలో హలో గైస్, ఇందాక నేను హోటల్కి వచ్చాను. ఏంటో ఈ రూమ్ లో వింత? అదిగోండి టీవీ కూడా అదే ఆన్ అయిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కింది వాళ్ళకి ఫోన్ కూడా కలవట్లేదు. ముందు ఈ బొమ్మలు చూసాకే అనుకున్నాను. అదిగోండి ఆగండి, వాష్రూమ్ లో ఏదో సౌండ్ వస్తున్నట్లుంది. లోపల ఏముందో గైస్ మెల్లిగా వెళ్ళేసి చూద్దాం. ఎస్, డోర్ అయితే ఓపెన్ చేసేసాను. నాకైతే ప్యాక్ అవుతున్నాయి గైస్. హలో, ఎవరు లోపల? ఏంటి అమ్మ, లోపల ఎవరు లేరులేండి, బతికిపోయాను. హా, ఇలా ఎన్ని రోజులు భయపడతాం గైస్, ఇలా ఎట్లయితే అట్లా చూసుకుందాం. కానీ సౌండ్ అయితే ఇక్కడ నుండే వచ్చింది. ఇదేంటి, డోర్ పడిపోయింది గైస్. అవును, ఎవరైనా అటువైపుంటే తీయండి ప్లీజ్. లాక్ వేసేసారు గైస్. ఇప్పుడు ఏం చేద్దాం, ఏం అర్థం కావట్లేదు. ఇంకా రేపటి వరకు ఇందులోనే ఉండిపోవాలేమో. అయ్యా, గైస్ ఈ యాప్ గురించి మీకు తెలిస్తే అబ్బా ఏముంది బ్రో యాప్ అంటారు. అదే హనీ గ్రీన్ యాప్. సో మీరు ఇందులో జస్ట్ ఇంటర్నెట్ షేర్ చేస్తే సరిపోతుంది. లైక్ ఊబర్ కానివ్వండి, ఎయిర్ బిఎన్బి కానివ్వండి, అండ్ అక్కడ కార్స్ అండ్ హౌసెస్ అయితే ఇస్తారు. సో మనం ఇక్కడ జస్ట్ ఇంటర్నెట్ ఇస్తే చాలు, దాంతో మనం ప్యాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. మరీ అంబానీ ఆదాయం కాకపోయినా మీ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, అలాగే గేమ్స్, ఇన్ గేమ్స్ లో ఐటమ్స్ కొనడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ మీ ఎర్నింగ్స్ ని బూస్ట్ చేయడానికి కొత్తగా హనీ గేమ్ లో జంప్ టాస్క్ అనే మోడ్ అయితే వచ్చింది. అలా కాదనుకుంటే మీరు క్రిప్టో సైడ్ వెళ్ళినట్టయితే 10% గా మోర్ క్యాష్ అవుట్ కూడా పొందొచ్చు. సో ఇక్కడ ఇంటర్నెట్ షేర్ అవుతుంది కదా, ఏమైనా డేటా కలెక్ట్ చేస్తారంటే నో గైస్, వీళ్ళు ఎటువంటి పర్సనల్ డేటా అయితే కలెక్ట్ చేయరు. అండ్ దీన్ని మనం 100% గా సేఫ్ అండ్ సెక్యూర్ గా అయితే వాడుకోవచ్చు. ఇంకా లేట్ అయితే చెప్పండి గైస్, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. అండ్ అలా కాదనుకుంటే మీరు యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ నా ప్రోమో కోడ్ యూస్ చేసినట్టయితే మీకు $5 గా ఇన్స్టెంట్ గా సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. వీళ్ళు డౌన్లోడ్ చేసుకోండి, బ్రౌజ్ చేయండి, మనీ ఎర్న్ చేయండి. ఓకే గైస్, ఎలాగో అలా వాష్రూమ్ నుండి అయితే బయటకు వచ్చేసాను. బట్ తీరా చూస్తే ఈ రూమ్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది గైస్. ఇంతకు ముందు అయితే అస్సలు లేదు, కానీ ఇందాక అద్దంలోనైతే ఏదో కనిపించింది గైస్ నాకు. ఇక్కడ తేడా కొడుతుంది. ఇదేంటి టైమ్? 12 అవుతుందా, 3 అవుతుందా? బొక్క దయాలు తిరిగే టైంలో లేచానేమో. అయినా ఈ దయ్యం ఏ బెడ్ కింద దాక్కుందో రానివ్వండి. ఫైండ్ ఎ వే హోమా. ఓ, ఈ హోటల్ నుండి త్వరగా వెళ్ళిపోవాలేమో గైస్ మనం. ఇక్కడేంటి, ఎవరు అమ్మాయి ఫోటోస్ ఉన్నాయి, ఎవరై ఉంటారో లేండి. ఈడవిడు గైస్ ఇలాంటి పోస్టర్లు ఎవడైనా పెట్టుకుంటాడా? అర్ధరాత్రి దాన్ని చూస్తే బెడ్ తడిపేస్తామేమో. అమ్మా, ఇందాకలాగా సడన్ గా రాకుండా ఉంటే అదే చాలు. ఈ రూమ్ అయితే మొత్తం చూసేసాను గైస్, ఏమీ లేదు. సో బయటకి వెళ్ళిపోదాం. అమ్మో, ఇదంతా ఎవడో డోర్ అడ్డంగా పెట్టేశాడు. అయినా ఇంకెవరు, ఆ దయ్యమే అయి ఉంటుంది లేండి. అదిగోండి అక్కడ టార్చ్ ఉన్నట్లుంది గైస్. ఒక దీన్ని తీసేసుకుందాం. అప్పుడు క్యారీ టీచర్, గ్రానీ, ఈ విల్లను, ఇప్పుడు ఇదేదో కొత్త దయ్యం. ఈ దయ్యాలకి నేను నచ్చుతానేమో గైస్. ఇలాంటి బొక్కలు వేసి బాధిస్తున్నాయి. అంటే మీకు కూడా నేను నచ్చుంటే వీడియోకి లైక్ కొట్టచ్చు కదా. అంటే దొరికినప్పుడు నన్ను ఏం కొట్టకండి, జస్ట్ లైక్ కొట్టదు లేండి చాలు. సో ఎనీస్ గైస్, టార్చ్ కూడా బాగానే పనిచేస్తుంది. అలానే ఊ అమ్మో, ఇవన్నీ అడ్డెట్టి మూసేసి చంపేద్దాం అనుకుందేమో గైస్. మరీ ఇంత ఇష్టం ఉంటే కష్టమే లేండి. అండ్ ఇదేంటి ఆబ్జెక్టివ్? ఫైండ్ ఏ వే హోమ్. బొక్క ఇది మనకు తెలియదు అనుకుంటున్నారేమో. అయినా వీళ్ళు వెళ్ళమన్నా ఆ దయ్యం పంపించిద్దామనండి. ఇదంతా చూస్తే ఈ దయ్యాల కొంపులో ఎవరు లేనట్టున్నారు గైస్. అండ్ ఇక్కడ ఏదో ఫోటోస్ ఉన్నాయి. ఓకే, ఈ హోటల్వే అనుకుంటా. ఇదేంటో బయట నుంచి బాగానే ఉంది, కానీ లోపల పెద్ద బూత్ బంగ్లాలా ఉంది. ఇది ఏంటో, ఈ దయ్యం పెద్ద పెరిగింది అనుకుంటా, అప్పటి నుంచి కనిపించట్లేదు. నన్ను చూసి భయపడిందేమో. ఇది మన వెనకాలైతే రావట్లేదు కదా. అమ్మ రావట్లేదు లేండి. ఈడెవడో చూడండి గైస్, ఇంట్లో చెత్త తీసుకొచ్చి ఇక్కడ పోసినట్టున్నాడు, పనికి మాలినాడు. ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తుంది నాకు. లేదా ఈ దయ్యానికి చెత్త అంటే ఇష్టం కావచ్చు గైస్, ఫుడ్ తీసుకొచ్చాడేమో. ఓకే, ఇంకేదో రూమ్ కి వచ్చేసాము, ఇందులో కూడా చెత్త ఉంది. ఎవడో పాటలు పాడుతున్నాడు గైస్, ఎక్కడాడు? ఓ, ఈ రేడియో నుండి వస్తున్నట్టుంది. ఇక్కుమాలిన రేడియో, మనిషి ఎవడని ఉన్నాడు అనుకున్నాను, ముంచేసింది ఇది. సర్లేండి గైస్, బయటకి వెళ్ళిపోతాం ఇంకా. ఇదేంటి గైస్, డోర్ ఓపెన్ కావట్లేదు. ఫైండ్ ఎ కీ టు అన్లాక్ ది డోర్. అనుకున్నాను గైస్ ఇలాంటిది ఏదో ఉంటుందని. ఇప్పుడు ఈ తాళం కోసం ఆ దయ్యం నోట్లో తలకాయ పెట్టాలా ఏంటి? ఎక్కడుండి ఉంటుంది కీ? ఇదేంటి? ఓ, ఇది కూడా గైస్ ఇక్కడే ఉంది. అమ్మ, త్వరగా దొరికేసింది లేండి. అండ్ దీనిపైన అయితే నెంబర్ రాస్తున్నట్లుంది. బయటికి వెళ్ళడానికి సీక్రెట్ కోడ్ ఏమో గైస్, ఇది 7640. గుర్తుపెట్టుకోండి మీరు కూడా. అండ్ పదండి గైస్, వెళ్దాం ఇంకా. ఎస్, డోర్ కూడా అన్లాక్ అయిపోయింది. ఇలా ఎక్కడికి వెళ్తున్నామా ఏమిటో? ఏంటిది, డోర్ పడిపోయింది గైస్. అయిపోయినట్టున్నాం గైస్, ఇంకా ఏ బొక్కలో నుండి వచ్చిద్దో ఆ దయ్యం. ఎవరది చూసారా గైస్ మీరు? ఏదో కదిలినట్టుగా అనిపించింది అక్కడ. మేడం గారు, మాట వరుస కన్నానండి, నన్నేం చేయకండి ప్లీజ్. తను ఇక్కడ లేదు గైస్, మాయమైపోయినట్లుంది. ఇటు ఇలా కిందికి వెళ్ళిపోయిందేమో గైస్, మనం కూడా కిందికి వెళ్ళాలేమో. అలా మెట్ల కింద దాక్కొని వచ్చాక దబ్బేలు మనం దూకదు కదా. అలానే ఇక్కడ మళ్ళీ ఏదో డోర్ ఉంది గైస్, బట్ ఓపెన్ కావట్లేదు. ఇలా మెల్లిగా కిందికి వెళ్తూ అది వచ్చాక పైకి వెళ్తామేమో. పైనుంచి ఏదో పడింది గైస్. షూర్ గా గైస్, పైనుండి అయితే ఏదో పడేశారు. కిందేంటి మొత్తం రెడ్ కలర్ లో ఉంది. అయినా ఈ దయ్యాలకి ఏంటో గైస్, రెడ్ కలర్ అంటే బాగా ఇష్టమేమో. ఆ లైట్ కింద కూర్చుంటాయి దిక్కుమాలినవి. అండ్ ఇక్కడ ఇంకో రూమ్ ఉంది గైస్, ఇది కూడా ఓపెన్ అయ్యిద్దా? ఓపెన్ కావట్లేదు. సర్లేండి, ఇంకా కిందికి వెళ్ళేసి చూద్దాం. అయినా పైన ఏం పడిందో మనం తెలుసుకోవాలి. ఐ వాంట్ టు నిల్ దిస్ ఫై. అమ్మా, ఇదంతా రెడ్ కలర్ లో ఉంది గైస్, అది వెనకాల నుండి వచ్చి పొడి చేసినా పొడి చేసింది. ఓకే, ఏంటిది? గార్బేజ్ బ్యాగ్సా? నేనేంటో పైనుంచి డెడ్ బాడీ విసిరిసిందేమో అనుకున్నాను గైస్. చెప్పాను కదా మీకు ముందే, ఇది పెద్ద చెత్తేరుకునే దయ్యంలా ఉందని. ఏదో అంటున్నాను కానీ లోపల బ్యాగ్ లో ఏ బాడీ పార్ట్స్ ఉన్నాయో ఏంటో. పొరపాటులో మనం దొరికేసినా మనల్ని కూడా ఇలానే ప్యాక్ చేసిద్దేమో అది. ఇది ఏ డోర్ అని
వెనకాల దాక్కుందో అని భయం ఇస్తుంది. సో ఎనీవేస్ గైస్ పదండి, ఇంకా దయ్యమో మనమో తేల్చుకోవాల్సిందే. దానికి ముందుకు రావడానికి మొహమాటమేమో దాక్కుంటుంది ఎక్కడో, మనమే దాని ముందుకెళ్ళి మూతి పగలకూడదాం. ఓ ఇంకేదో రూమ్ ఉంది గైస్ ఇక్కడ. ఈ రూమ్ లో ఏం లేనట్టున్నాయి గైస్, చెత్త బుట్ట పెయింట్ డబ్బా తప్ప. ఇంకా మధ్యలో ఈ డోర్ లో ఒకటి తెరవడానికే సరిపోతుంది గైస్. అసలు ఇదేంటి గైస్ ఇలా ఉంది, గోడ కట్టేసి రక్తం పూసారు. అసలు ఇది ఎక్కడ దయ్యం రామావ, సంపి గోడలో దాసి పెడుతుంది. పాపం ఇక్కడ నుండి ఉన్న లాక్కుని పోయినట్టుంది గైస్. అది పాపం ఎవడో గైసాడు, ఆ రక్తం కెచప్ లో తాగేసింది ఇది. హే ఒక్క నిమిషం, ఇందాక మనం వచ్చినట్టుగా లేదు గైస్, ఇది పూర్తిగా మారిపోయింది. ఓరు దీని మమ్మీ మళ్ళీ ఎక్కడికి వచ్చినట్టున్నాము, ఏంటిది కింద. ఇదిగోండి ఇదిగోండి, వాడిని చంపి ఇలానే నడుచుకుంటూ వెళ్ళినట్టుంది, జాగ్రత్తగా ఉండాలి గైస్, ఇందులోకి వెళ్ళిందేమో. ఇటువైపుకు లేదు గైస్, అది చెప్పాను కదా భయపట్టించడమే తప్ప. ఇక్కడ ఇంకేదో డోర్ ఉంది గైస్. ఇదేంటి చాంగ్ చింగ్ చింగ్ బొంగా, అమ్మో చైనీస్ వచ్చు కాబట్టి సరిపోయింది మనకి. చైనీస్ కాదనుకుంటా గైస్, థాయ్ లాంగ్వేజ్ అనుకుంటా. అంటే బ్యాంకాక్ దయ్యమేమో ఇది. ఎవరండి మీరు, ఇక్కడేం చేస్తున్నారు? అమ్మో ఇలా ఉన్నావేంట నువ్వు? అయ్యి బాబా ఎందుకు అరుస్తుంది ఇది, ఆకాకు పొరపాట్లో మనల్ని చూసి పెద్ద దయ్యం అనుకుంది ఏమో ఇది. అరే ఇటువైపు వచ్చేస్తుంది, మన పని అయిపోయింది గేసి, ఇదే ఆ దయ్యం అనుకుంటా. చంపడానికి మనం వెంటే వస్తుంది, తిక్కుమాలది, త్వరగా త్వరగా వెళ్ళిపోదాం. అయ్యో ఇదేంటి, ఇరకపోయాం గేసి, అసలు దారేలేదు ఇక్కడ. అండ్ అక్కడైతే డోర్ ఉన్నట్టుంది, సరిపోయింది గేసి, పప్పులో కాలేసాము. అరే వద్దు ప్లీజ్, సంపి దొబ్బింది. ఏంటో గేసి ఒక దెబ్బకే లేపేసింది మనల్ని. అండ్ అక్కడ ఇంకొక డోర్ ఉంది కదా, సో అందులో నుండి వెళ్ళాలేమో బయటికి. ఒకే మళ్ళీ వచ్చేసాను దీని దగ్గరికి. అదిగోండి చంద్రముఖి లుక్ ఒకటి ఇచ్చేసింది. చెవులో నుండి రక్తం వచ్చేలా ఉంది, రామ్ అప్సరసారా వచ్చేస్తుంది గైస్. సో ముందుగా ఇక్కడ ఉన్న డోర్ తెరవాలి మనం. అండ్ నెక్స్ట్ అక్కడ ఇంకో డోర్ ఓపెన్ అయ్యింది. అయ్యో త్వరగా త్వరగా అది వచ్చేస్తుంది. అలానే ఇవేంటి, ఓ ఇందులో మనం దాక్కోవచ్చు అనుకుంటా గైస్, కమాన్ కమాన్ త్వరగా. వచ్చేసింది తను, కొంచెం లేట్ అయినా అయిపోయే వాళ్ళం గైస్ దాని చేతిలో. ఈ బట్టగా డెటెళ్ళడం చూస్తుందేమో, దగ్గరకు వస్తుందండి. దొరికిపోయానేమో అనుకున్నాను గైస్. సో అది ఎప్పుడు వచ్చినా ఇలాంటి దాంట్లో దాక్కోవాలన్నమాట. అదిగోండి అటు వెళ్ళిపోతుంది వయ్యారి, మెల్లిగా బయటకు వెళ్ళేసి చూద్దాం. అక్కడేం చేస్తుంది అంటారు, అయ్యో ఇదేంటి గోడల నుండి వెళ్ళిపోయింది గైస్. అది ఈ దయ్యమేంటో తేడా ఉంది గైస్, గోడల నుండి దూరిపోతుంది, జాగ్రత్త ఉండాలి. సో ఎనీవేస్ గైస్ ఇంకెక్కువ సేపు ఉంటే కెచప్ అయ్యేలా ఉన్నాము, త్వరగా బయటపడడానికి ట్రై చేద్దాం. అండ్ ఇందాక సరిగ్గా ఇక్కడ నిల్చుంది గైస్, వామో ఇక్కడ నుండి కూడా బయటకు రావచ్చు. అది సర్లేండి గైస్, ఇంకా ఈ రూమ్ లో కూడా ఏమి లేదు, సో వెళ్ళిపోదాం ఇంకా. ఏంటో ఈ హర్రర్ గేమ్స్ లో, బయట నుండి చూస్తే ఇల్లు ఇంతే ఉంటాయి, లోపలికి వచ్చాక బౌలర్ రూమ్స్ ఉంటాయి. ఏంటో అదిగోండి, లైట్ వేసి బంద్ చేస్తే భయపడతాం అనుకున్నారేమో. డబ్బా పడింది గైస్, పర్వంతా పోయింది. అండ్ ఇక్కడ ఏదో డోర్ ఉంది, బట్ ఇది ఓపెన్ కావట్లేదు. నాకు తెలిసి కీతో ఓపెన్ అయ్యిద్దేమో, కీ ఎక్కడ ఉంది కీ. ఇక్కడ మొత్తం చూసేసాను గైస్, ఏమీ లేదు, అందుకే ఇటువైపు వచ్చేసాను. ఇక్కడేమైనా కీ? ఓ గైస్ అదిగోండి ఎలివేటర్, ఓకే దీని సహాయంతో బయటకి వెళ్ళొచ్చేమో మనం. సో ముందైతే లాగేద్దాం దీన్ని. ఆయన సడన్ సర్ప్రైజ్ అనుకుంటూ ఆ ఎలివేటర్ లో దయ్యం కూర్చొని రావాలి, తడిచిపోయేది పాయింట్. ఇదేంటి గైస్, ఇదేదో కట్టర్ లా ఉందే, పిన్సర్సా? ఓకే గైస్ నాకు అర్థమైపోయింది, ఇందాక అక్కడ డోర్ చూసాం కదా, దీని ఇంకా వచ్చేస్తున్నట్టుంది ఇది. అమ్మో టక్కన వెళ్ళి ఆ కట్టర్స్ తో డోర్ కట్ చేసేద్దాం. ఇంకా రావట్లేదు లేండి, కానీ లేట్ చేస్తే మాత్రం అయిపోయినట్లే మనం. త్వరగా ఎస్ అమ్మ ఓపెన్ అయిపోయింది గైస్, నాకు తెలిసి అది బయటకు వచ్చేసి ఉంటుంది పాటికి. ఉన్నావా అమ్మ చంద్రముఖి? అమ్మ ఇంకా రాలేదు లేండి. ఇదేం ఏంటో గైస్, ఒక బ్లేడ్ వేసుకొని ఊపుకుంటూ వచ్చి కసకస పొడిచేస్తుంది. ఓకే వెనకాల డోర్ పడిపోయింది, ఇవన్నీ కింద పడిపోతున్నాయి. భయపడతాం అనుకుంటుందేమో, ఇది పిల్ల దయ్యం అనుకుంటా గైస్, మన గురించి తెలియదేమో. అసలే మరి గ్రానీని గ్రైండర్ లో వేసాను, ఈ వీళ్ళని అడ్రస్ లేకుండా చేశాను. ఎనీవేస్ పదండి, ఇంకా ఈ డోర్లు తెరవడానికి సరిపోతుంది మనకి. ఇదిగోండి దాక్కునే ఉన్నాయి ఇక్కడ, అది వచ్చింది అనుకోండి లపక్కన ఇందులో దూరేయచ్చు. గైస్ మీరు చూసారా? లేదు మీరు చూడలేదు అనుకుంటా, నడుచుకుంటూ వెళ్ళింది అటువైపు. అమ్మో ఇక్కడ కూడా ఉంది ఇది, కానీ ఇవేంటి గైస్ ఇన్ని గదులు ఉన్నాయి ఇక్కడ. ముందైతే ఇందులోకి వెళ్ళిపోదాం. అయ్యో ఓపెన్ కావట్లేదు, సరిగ్గా ఇందులోకి వెళ్ళింది, చూస్తే మాత్రం కొరికేసిద్ది. అమ్మ బతికిపోయాను, త్వరగా డోర్ వేసేద్దాం. ఎవరు లేరు లోపల, రాకండి. మళ్ళీ ఈ రూమ్ ఏంటో, ఇదంతా చూస్తే మనుషులు ఉండేవారేమో. అదిగోండి చెప్పులు కూడా ఉన్నాయి. అన్న ఎవరైనా ఉన్నారా లోపల? ఇది ఎవతో కట్టేసుకొని పొడిచేస్తుంది. ఈడు మనలానే బాత్రూమ్ లో దాక్కున్నాడా? ఎవరు లేరు లేండి గైస్, వాడిని ఎప్పుడో కొరికేసి నవ్వులేసి మింగేసి అవతలకి ఇసిరేసిందేమో. ఎనీవేస్ పదండి ఇంక వెళ్ళిపోదాం ఇందులో నుండి. అయ్యో ఇదేందే ఏం గైస్, అసలు గుండె ప్యాంట్లకు వచ్చేసింది ఇలా సడన్ గా. రామాకే బాబు పోయేలా ఉన్నాను. అండ్ ఇటువైపు అమ్మ వెళ్ళిపోయింది లేండి తను. సర్లేండి గైస్, ఇక్కడ అన్ని రూమ్స్ అయితే వెతికేసాను, దాదాపుగా ఏం కనిపించలేదు నాకైతే. అండ్ ఇటువైపు కూడా వచ్చేసాను నేను, ఇటువైపు కూడా ఏదో దారి ఉన్నట్లుంది. కానీ ముందుగా ఈ రూమ్స్ లో వెతికిద్దాం గైస్, ఏదైనా దొరికిద్దేమో. ఇంత పెద్ద హోటల్ లో ఎవరైనా కనిపించినా బాగుండు గైస్, అందరినీ లేపేసినట్టుంది ఇది. మనమే ఇంకా బొక్క, ఈ రూమ్ లో ఏమి లేదు. ఇవన్నీ కాదు గైస్, ఇలా స్ట్రేట్ గా వెళ్తే ఏమొచ్చిద్దో చూద్దాం ఆగండి. ఇదేంటి, ద వుడ్ పెలెట్స్ ఆర్ బ్లాకింగ్ ది వే, ఫైండ్ సంథింగ్ టు బ్రేక్ దెమ్. ఓకే దీన్ని పగలగొట్టడానికి మనకు వస్తువు కావాలి. అదిగోండి అది గది గది తిరిగేస్తుంది. ఏంటో దానికి దొరికేసేలానే ఉన్నాము. ఓ రబ్బర్ చెప్పులు ఉన్నాయి ఇక్కడ, కొంపతీసి దానివే అనుకుంటా. అయినా మనకెందుకు లేండి గైస్, త్వరగా వెళ్ళే వస్తువుని వెతికిద్దాం. బయటపడాలి ఇందులో నుండి, డోర్ ఓపెన్ కావట్లేదు. ఇది ఎస్ ఓపెన్ అయింది. ఇక్కడ ఈ రూమ్ లో కూడా ఏమీ లేనట్టున్నాయి. సో అలానే వెళ్ళి ఆ ముందు రూమ్స్ లలో చూద్దాం. ఇక్కడ కూడా ఏం లేనట్టు అనిపిస్తున్నాయి గైస్, అసలు ఎలా బయటకి వెళ్ళడం ఇంతకి. దీని బదులు తన చేతిలో కెచప్ అవడమే బెటర్ ఏమో, ఈ రూమ్ లన్నీ అర్థమై చావట్లేదు. అమ్మో రక్తం ఉంది గైస్ ఇక్కడ, పాపం వాడెవడో బాత్రూమ్ వెళ్ళంగా కూడా వదిలిపెట్టలేదు అనుకుంటా, ఇందులోకి వచ్చి మరి చంపింది. మన వెనకాలైతే లేదు లేండి, అలాగే ఇందులో ఏమైనా ఉన్నాయా? ఇదిగోండి ఇది
ఇది క్రోబార్ ఉన్నట్లుంది ఇక్కడ, అదేనా? ఎస్ గైస్, క్రోబార్ దొరికేసింది మనకి. ఇంకా త్వరగా దీంతో తీసి బయటికి వెళ్ళిపోదాం. ఏం జరుగుతుంది గైస్ ఇక్కడ? అయ్యా, ఇది ఎప్పుడు వచ్చింది లోపలికి? నన్నైతే చూడకూడదు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే, దీనికేమో జరుగుతున్నట్లుంది. సంథింగ్ ఇస్ చాప గైస్, ఇక్కడికి వచ్చేమో చేస్తుంది ఇది. అరే రే, ఏంటిది? బ్లడ్ వామిట్ చేసుకుంటుంది గైస్ ఇక్కడికి వచ్చి. ఆ మనుషుల రక్తం కెచప్ తాగినట్టు తాగితే ఇలానే ఉంటుంది. కంప కంప చేసేస్తుంది ఇక్కడ. అమ్మో అమ్మో, ఆపేసింది. మనం కనుక కనిపిస్తే ఇక్కడే తినేసి ఇక్కడే కక్కేస్తుంది. అమ్మయ్యా, వెళ్ళిపోతున్నట్లుంది లేండి. హా, ఎడ్డదే కాదు గైస్, పెద్ద గుడ్డిది కూడా ఇద్దయ్యం. నేను లైట్ వేసుకొని కూర్చున్నా కూడా కనిపించలేదు దీనికి. అయినా మన మంచికి వెళ్ళండి, అది వెళ్ళిపోయాక మెల్లిగా జారుకుందాం ఇక్కడ నుండి. మేడం గారు వెళ్ళిపోతున్నారా? అదిగోండి వెళ్ళిపోతుంది. ఇదే మంచి ఛాన్స్, ఇంకా బయటపడచ్చు. అమ్మో, కోపానికైతే ఏం తక్కువ లేదు గైస్, డోర్ ఇసురు కొడుతుంది. ఇంకా పదండి, ఈ క్రోబర్ తో ఆ వుడ్ పెలెట్స్ అయితే తీసేద్దాం. అది మనసు మార్చుకొని రాకముందే ఇక్కడ నుండి మాయమైపోదాం. ఎస్, ఇవైతే తీసేస్తున్నాను ఇక్కడ నుండి. అమ్మో, సౌండ్ వస్తుంది గైస్, దానికి వినిపించిందంటే అయిపోయినట్లే. కమాన్, త్వరగా ఒకసారి వెనకాల చూద్దాం గైస్, తను వచ్చేస్తుందా? అమ్మ రావట్లేదు లేండి, మస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అంట. ఓకే, ఈ బొక్క నుండి వెళ్ళాలనుకుంటా గైస్ మనం. తను మనకు కంపెనీ ఇవ్వట్లేదు కదా. అమ్మ లేదు లేండి. అయ్యో బాబు, ఎంత దూరం వెళ్ళాలో ఏంటో ఇందులో. ఇదేంటి, అలా పడేస్తే భయపడతాం అనుకుందా పిచ్చిది? ఎన్ని చూసుంటాం గైస్ ఇలాంటివి. సర్లే, అండ్ ఈ టనల్ లోనే ఇటువైపు వచ్చేసాను గైస్. ఇక్కడే ముందు అంటే అది ఇప్పుడు భయపడ్డాను అనుకోండి. బొమ్మకు భయపడిపోయాను, చిన్నప్పుడైతే చంకలు వేసుకొని తిరిగేవాడిని. ఈ బొమ్మ కూడా బానే ఉంది, ఇంటికి పార్సల్ చేసేద్దాం. ముందు మనం పార్సల్ కాకుండా ఉంటే చాలు. ఒక్క నిమిషం గైస్, ఇచ్చూసారా? ఏమైందమ్మా అప్సరస్ అలా నిల్చున్నావు? ఏంటో ఇది, డిప్రెషన్ దయమేమో, తెగ బాధపడిపోతుంది. అమ్మా, మొత్తానికి బయటకు వెళ్ళడానికి దారి అయితే దొరికేసింది. తీరా చూస్తే తిరిగి తిరిగి మళ్ళీ ఈ అపార్ట్మెంట్ కి వచ్చినట్టున్నాము. మన బొక్కలు విరిచేదాకా బయటకు పంపించేదేమో ఈ దయ్యం. సో ఎనీవేస్ గైస్, ఇక్కడ దాక్కోడానికి అయితే ఉన్నాయి, అలానే బయటకు వెళ్ళడానికి ఇటువైపు దారి ఉన్నట్లుంది. దీని మమ్మీ వచ్చేస్తుంది గైస్, ఇది త్వరగా దాక్కుండి పోదాం. కమాన్ కమాన్, చూసేసింది మనల్ని అది. దాక్కున్నాను. వచ్చేసింది. ఒక్క సెకండ్ లేట్ చేసింటే అయిపోయే వాళ్ళం మనం. చిన్నప్పుడు ఈ అక్కకి రన్నింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ ఏమో. ఆగనే ఆగట్లేదు అసలు. అదిగోండి అదిగోండి, వెళ్ళిపోతుంది వయ్యారి. సర్లేండి గైస్, తనైతే వెళ్ళిపోయింది. సో బయటకి అయితే వచ్చేసాను, ఇలానే బయటకి వెళ్ళిపోదాం. ఊరి దేవుడా, ఇదేంటి గైస్, మళ్ళీ ఏమన్నా చంపేసినట్టుంది ఇది. పదండి పదండి, వెళ్ళిపోదాం, తను వచ్చేసింది. ఓకే, మళ్ళీ అక్కడికి వచ్చేసినట్టున్నాము. నాకు తెలిసి ఇలా బయటకి వెళ్ళొచ్చాము గైస్. అమ్మ, ఈ డోర్ ఓపెన్ చేసేసి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం ఇంకా. అమ్మ, సౌండ్ వస్తుంది కదా, అయినా వినిపించదు లేండి. ఇది గుడ్డిది, ఎడ్డది, చెవిటిది కూడా. అరే, ఏమేంటి గైస్, ఈ డోర్ ఏంటో, ఇంకా ఓపెన్ కావట్లేదు. ఇదేంటి? ఓకే, ది డోర్ కాంట్ బి ఓపెన్, సీమ్స్ లైక్ ద ఫ్యూజ్ ఇస్ బ్రోకెన్ అంట. అనుకున్నాను ఇలాంటిది ఏదో ఉంటుందని, బొక్కల ఫ్యూజ్ పోయిందంట. ఆ ఫ్యూజ్ కోసం దాని దగ్గరికి వెళ్తే మన ఫ్యూజ్ ఎగిరేసిద్ది. సో ఎనీవేస్ గైస్, ఎటువంటి ఇప్పుడు ఊరు తిని మమ్మీ, ఇది ఎందుకు వస్తుంది ఇప్పుడు? ఓకే ఓకే, ఇందులో దాక్కోవచ్చు అనుకుంటా. అమ్మో, అది పూర్తిగా బయటకు వచ్చేసింది. పదండి, త్వరగా వెళ్ళి ఇందులో దాక్కుందాం. దేవుడా, మనల్ని అయితే చూడకూడదు. అమ్మయ్యా, చూసేసినట్టుంది. అది ఇటే వస్తుంది గైస్, అయిపోయాం మనం. అయ్యా, ఇడిచిపెట్టే బాబు, నువ్వు తెగ పొడిచేస్తుంది గైస్ ఇది. ఏదో అనుకున్నాను దీన్ని. అబ్బా, గ్యాప్ లేకుండా పొడిచేసింది. సో ఎనీవేస్ గైస్, మళ్ళీ వచ్చేసాను. సో ఇక్కడ ఫ్యూజ్ అయితే పాడైపోయింది కదా, అండ్ ఇప్పుడు తను ఆ గోడల నుండి అమ్మ వచ్చేస్తుంది. త్వరగా దాక్కుండి పోదాం. అమ్మ, తనకు కనిపించకూడదని ముందే దాక్కుండి పోయాను. ఇప్పుడు రావే, నా జంబలు అక్కడ జారు మిఠాయి. అవును గైస్, చూసేసింది అంటారా, ఇటువైపు వచ్చేస్తుంది మరి. లేదు లేదు లేదు, చూడకూడదు చూడకూడదు. అమ్మయ్యా, లేదనుకుంటా లేండి, ఆగిపోయింది అక్కడే. ఏ, అలా దగ్గరకు వస్తున్నావు ఏంటి? లేదు లేండి, అట్లా వెళ్ళిపోతుంది. ఇంకా ఈ రూమ్ లోకి అయితే వెళ్ళిపోయింది తను. నాకు తెలిసి ఆ ఫ్యూజ్ కూడా ఈ రూమ్ లోనే ఉంటుంది. సో మెల్లిగా తనకు కనిపించకుండా దాని వెనకాల వెళ్ళొప్పదండి. అయితే బాబు, చూసేసింది. దీని మమ్మీ దీనికి వెనకాల కూడా కళ్ళు ఉన్నట్టున్నాయి. దాక్కుండి పోయాను, ఇంకా మనం సరిగ్గా చూడలేదేమో. ఓకే గైస్, మళ్ళీ దాని వెనకాలే వెళ్దాం. సో ఇప్పుడు టార్చ్ అయితే ఆఫ్ చేసేసాను, తనకు కనిపించదు. తన అయితే లోపలికి వెళ్ళిపోయింది గైస్, అండ్ ఇదంతా లైబ్రరీ లా ఉంది. ఈ దయ్యం ఒక బుక్లు కూడా చదువుతుందా? సర్లేండి, ఇంత రూమ్ లో ఫ్యూజ్ దొరకాలంటే. అయ్యా, ఇక్కడే ఉంది. అవును, లేదు గైస్, చూసేసింది మనల్ని అది. త్వరగా వెళ్ళి దాక్కోవాలి. కమాన్ కమాన్. ఓకే, వచ్చేసాను, త్వరగా దాక్కుందాం ఇంకా. అమ్మయ్యా, దాక్కున్నాడు. చాచా, ఇంత త్వరగా వస్తుందని అస్సలు అనుకోలేదు గైస్. దీని అమ్మ పోర్చి పారదొబ్బింది. ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అండ్ ప్రెసెంట్ అయితే ఇక్కడ లేనట్టుంది. ఓకే, దీని వెనకాలకు వెళ్ళిపోదాం. ఓ గైస్, దొరికిపోయేలా ఉన్నాము. మన పైనుండే వెళ్తున్నది. ఒక్కసారి ఇటు కన్నేసిందంటే అయిపోయినట్లే మనం. ఓకే ఓకే అమ్మ, అటు ముందుకు వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు మనం వెనకాల నుండి లోపలికి వెళ్దాం. ఈ చీకట్లో ఫ్యూజ్ దొరకాలంటే చుక్కలే అనుకుంటా. అలానే ఇటువైపు అయితే వెళ్దాం, ఇదే మంచి ఛాన్స్. అమ్మో అమ్మో, తనైతే ఇటువైపు వచ్చేస్తుంది. ఇప్పుడు దొరికితే మాత్రం డైరెక్ట్ గా పైకే. వెనకకి వెళ్ళి దాక్కునే ఛాన్స్ కూడా లేదు గైస్. ఓకే ఓకే, మనల్ని చూడలేదు లేండి అది. ఏంటో గైస్, ఇది బొమ్మలా నిల్చుండి పోతుంది అంతే. ఇంతలా వెతికేశాను, ఏ ఫ్యూజ్ కనిపించలేదు ఇక్కడ. అదేంటి గైస్, అక్కడ లైట్ వెలుగుతున్నట్టుంది, అక్కడికి వెళ్ళలేమో మనం. అది అటువైపు తిరిగిన వెంటనే మనం ఇటువైపు జంప్ అయిపోదాం. అమ్మో అమ్మో, మళ్ళీ వచ్చేస్తుంది ఇటు. నన్ను చంపితే ఏం రావే, జస్ట్ బొక్కలు తప్ప దానికి తెగ వెంట పడుతున్నావు. సో ఎనీవేస్ గైస్, ఇదే మంచి టైం అనుకుంటా. తను కూడా అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఎటు దిక్కులు చూడకుండా అటు వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ డోర్ ఉంది, ఓపెన్ చేసేద్దాం. నాకు తెలిసి పక్కాగా ఈ రూమ్ లోనే ఫ్యూజ్ ఉండుంది. ఈ రూమ్ లో ఈ చైర్స్ అండ్ టేబుల్స్ ఉన్నాయి, అండ్ ఈ టేబుల్ పైన ఎస్ గైస్ ఫ్యూజ్ దొరికేసింది. ఇంకెవరు గైస్ మనల్ని ఆపేది? వెళ్దాం పదండి. తను కూడా అటువైపు తిరుగుంది. ఈ గ్యాప్ లో జంప్ అయిపోదాం బయటికి. ఓకే గైస్, అమ్మ బయటకు వచ్చేసాను. ఎక్కడ పట్టేసుకుంటుందని గుండె ప్యాంట్ లోకి జారిపోయింది. అలానే ఈ ఫ్యూజ్ అయితే ఇక్కడ పెట్టేశాను. ఈ సౌండ్ కి అయితే అది రాకూడదు. అంత సెట్ ఉంది. ఇప్పుడైతే డోర్ ఓపెన్ చేసేద్దాం. ఓకే, ఓపెన్ అయిపోతుంది. తను ఇప్పుడు వచ్చిందంటే బిస్కెట్ అయినట్లే. అమ్మయ్య, మొత్తానికి బయటకు వచ్చేసి
చేశాను గైస్ ఈ దయ్యంగోలు వదిలిపోయింది అనుకోండి అలానే ఇక్కడ ఇంకొక డోర్ ఉన్నట్లుంది వామో ఇందులో నుండి వచ్చిన వచ్చింది అది సంబరపడిపోతే అంతే సంగతి ఓకే దీన్ని కూడా ఆన్ చేసేసాను హా ఓపెన్ అయిపోతుంది లేండి అండ్ అయ్యో దీని ఇంకా మళ్ళీ వచ్చేస్తుంది అది ఇప్పుడే అన్నానో లేదో కమాన్ కమాన్ ఈ డోర్ ఓపెన్ కావట్లేదు అమ్మాయి అయింది పదండి ఇంకా పాపం అని మనల్ని వదిలేసింది అనుకున్నాను ఉరికిస్తుంది మనల్ని మధ్యలో ఇవి ఒకటి అడ్డంగా పడుతున్నాయి ఈడికేమైందో బొక్క ఫాస్ట్ గా పరిగెట్టేట్లేదు అమ్మ వచ్చేసింది దగ్గరికి అయ్యా అయ్యా ఈ ప్రెస్ చేయాలంట ఓకే ఈ ప్రెస్ చేసేసాను ఓహో తిరిగి మనం దాన్ని కొట్టచ్చు కూడా ఏంటో నువ్వు ఎవరి మీద అమ్మో మళ్ళీ వచ్చేస్తుంది పదండి ముఖం మీద ఒకటేసాము సల్లబడ్డ దెబ్బకి ఇంకిలా ఎంత దూరం వెళ్ళాలో ఏంటో అదిగోండి తను కూడా మెల్లిగా వస్తుంది గైస్ దెబ్బ పడింది కదా మేడం కి మరి మనతో పెట్టుకుంటే మటాషే అండ్ ఎస్ గైస్ దగ్గరకు వచ్చేసినట్టున్నాము సో ఇక్కడ నుండి అయితే మనం బయటకి వెళ్ళిపోవచ్చు యా అమ్మ మొత్తానికి తప్పించుకొని బయటకు వచ్చేసాను సో ఇది గైస్ మొత్తానికి ఆ చంద్రముఖి గేమ్ హోమ్ స్వీట్ హోమ్ అలానే ఇంకొకటి చెప్పాలి దీంట్లో పార్ట్ టూ కూడా ఉందంట సో ఆ పార్ట్ టూ కూడా మీకు కావాలి అంటే గట్టిగా ఈ వీడియోకి లైక్ గుద్దేయండి మరి ఏమైతే బాగుంది కదా సో గేమ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి గైస్ అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలానే ఛానల్ కి కొత్తగా వచ్చిండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీ అందరిని తప్పకుండా కలుస్తాను అంతవరకు లవ్ యూ టేక్ కేర్ బై బై.